శుభకార్యాలకు పూజల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి మాసం ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి వాటి సంచారం వల్ల ఏ రాసుల వారికి లబ్ధి చేకూరిపోతుంది అంశాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మ గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు అసలు గ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయో తెలియజేస్తారా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే జనవరి నెల నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రవి మకర రాశిలో ఉంటారు అలాగే కుజుడు వచ్చి మనకి రాశిలో ఉంటారు రాహు యథావిధిగా మనకి రాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే బుధుడు మనకి ధనస రాశిలో ఉన్నారు కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు ఇంకా శుక్కుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు గురుగారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మిథున రాశి వారికి ఈ జనవరి నెలంతా కూడా ఏ రకంగా ఉండబోతుంది వాళ్ళ గ్రహస్థితి ఏ రకంగా ఉందో ఫస్ట్ తప్పకుండా మిథున రాశి అనగానే మనకి మృగశిర మూడు నాలుగు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మిథున్ రాశిలోకి వస్తుంది సాధారణంగా మనకి మూడు రాసులు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి పన్నెండు రాసుల్లో సో ఫస్ట్ రాసి మటుకు మిథున్ రాశి అని చెప్పుకోవాలి ఎందుకంటే గురుబలం పరిపూర్ణంగా ఉంది లాభస్థానం సో ఏ ముహూర్తం పెట్టినా కూడా మనం సాధారణంగా లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు వచ్చేటట్టు పెడతాం అలాగే జాతకంలో కూడా లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి కూడా ఎన్ని గ్రహాలు ఉంటే అన్ని రకాల లాభాలు ఒకటి రియల్ ఎస్టేట్ నుంచో ఒకటి ఉద్యోగరీత్యా ఒకటి భార్య తరఫునో లేదా ఒకటి వ్యాపారం తరఫునో అలా అనమాట ఉదాహరణకి మనకి చిరంజీవి గారు తీసుకున్నానుకోండి ఐదు గ్రహాలు ఉన్నాయి లాభస్థానంలో ఐదు రకాల లాభాలు చాలా మేడం అంటే అందరికీ ఉండాలనే లేదు కాబట్టి ఆ కష్టపడ్డందుకు అది ప్రతిఫలం ఖచ్చితంగా చూపిస్తుంది సో లాభస్థానంలో మనకి ఎన్ని గ్రహాలు ఉంటే ముహూర్తం కానివ్వండి జాతం కానీ అంత కలిసి వస్తుంది అన్నిటి అలగనా గురువు అనే గ్రహం అనుకోండి ఇంకా ఎక్కువ అనమాట సో మనకి మిథున్ రాశి వారికి లాభస్థానంలో గురువు ఉండడం చేత విపరీతైన దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది అలాగే మనకి శని భాగ్యస్థానంలో ఉన్నాడు అది కూడా స్వస్థానమైంది మిథున్ రాసే అధిపతి బుద్ధుడు శని మిత్రులు సో ఎప్పుడైతే మన ఇప్పుడు మనం మిత్రుడు ఇంటికి వెళ్ళామండి వాడు ఇంటికి వెళ్ళగానే చూడండి మామూలుగా వెళ్ళిపోయి ఆ సోఫా మీద కూర్చుండిపోయి వాడితో మాట్లాడేసి అది ఏదో టీ పడుకొచ్చి లేకపోతే బోజనం పట్టుకొచ్చేది అని ఎంత ఈజీగా అడుగుతాం ఎలా అడగగలుగుతాం అలాగే మిత్రస్థానం అడుగు సో మిత్రస్థానంలో ఎప్పుడైతే మనకి శని ఉన్నాడో మిత్రుల్లో అతను హెల్ప్ చేస్తాడు ఎలాంటి కష్టంలోన కూడా తప్పకుండా హెల్ప్ చేస్తాడు ఫైనల్గా మనకి ఫ్రెండ్స్ ఎలా హెల్ప్ చేస్తారో అలాగే మనకి ఈ మిథున రాసి వారికి శని ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు కష్టకాలంలో కరెక్ట్గా ఎవరో ఉద్యోగానికి అప్లై చేశారు అనుకోకుండా ఆ ఎండిఓ లేకపోతే మెయిన్ ఎవరైతే చూస్తారో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఫ్రెండ్కి తెలిసి ఒక చిన్న రికమెండేషన్ మన టైం బాగుంది సో వెళ్ళంగానే మనం అక్కడ సెలెక్ట్ అయ్యేటాడు సో అలా ఏంటంటే మిత్రస్థానంలో మనకి శని ఉన్నాడు కాబట్టి భాగ్యస్థానం కూడా అయింది కాబట్టి మరి ఇందాక అనుకున్నారు మూడు ఆరు పదకొండు స్థానాల్లోనే హెల్ప్ అవుతుంది కొన్ని కొన్నింటికి ఎక్సెప్షన్స్ ఉంటాయండి స్థానంలో ఉంటే అది భాగ్యస్థానమైన హెల్ప్ అవుతుంది శత్రు స్థానంలో ఉండి మనకి మూడు ఆరు పదకొండు అయినా కూడా అంత హెల్ప్ అవ్వకపోవచ్చు కూడా కాబట్టి మిత్రస్థానంలో ఖచ్చితంగా శని బలం పరిపూర్ణంగా ఉందండి రాహుకేతులు మటుకు మిశ్రమంగా ఉన్నారు ఎందుకంటే చతుర్థ స్థానంలో కేతు మనకి దశమ స్థానంలో రా వాళ్ళు మిశ్రమంగా ఉన్నారు అది నష్టం చేయకూడదు అంత పెద్ద ప్రాఫిట్ ఏం లేదు అని వాళ్ళు ఛాయాగ్రహాలు కాబట్టి అంత నష్టమైన చేయరు కాబట్టి పర్వాలేదు ముఖ్యంగా మటుకు శని గురు బలం బాగుంది కాబట్టి శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి షూరిటీస్ పెట్టవచ్చును స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి ఆరోగ్యం ఆయుష్ పరిపూర్ణంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గుళ్ళు గోపురాలు తిరిగి వస్తారు తీర్థయాత్రలు చేస్తారు దైవదర్శనం చేసుకుంటారు గురువుని దర్శిస్తారు గురువు యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది అలాగే వాహనం కూడా కొనేందుకు అవకాశం ఉంది అలాగే గోల్డ్ కూడా కొంటారు అలాగే ఇంట్లో కొత్త ఐటెం ఏదైనా సరే కొనేందుకు కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ వ్యాపారస్తులు మటుకు పట్టింది అలా బంగారండి కొత్త వ్యాపారం స్టార్ట్ చేసి అంటే ఎక్స్పెన్షన్కి వెళ్ళచ్చు అలాగే క్రెడిట్ ఇచ్చిన తప్పకుండా వస్తుంది సో విద్యార్థులకు ఏ రకంగా ఉంటుంది విద్యార్థులకు ముఖ్యంగా ఏంటంటే గురువు చాలా బాగుండాలండి సో గురువు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ఏడాది ఎవరైనా సరే ఫారెన్ ట్రై చేస్తారు ఇప్పుడు జనవరిలో చాలామంది వెళ్తుంటారు ఫారెన్కి సో మంచి యూనివర్సిటీలో రావడం మంచి ర్యాంక్ రావడం ఆ ఫారెన్ వెళ్ళడం ఆ ఫారెన్లో చదువుకోవడం ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయండి అలాగే ఈ నెక్స్ట్ ఏర్ ఎవరైనా ఎగ్జామ్స్ రాసినా కూడా వాళ్ళందరూ కూడా అది ఐఐటీ అవ్వచ్చు ఐఏఎం అవ్వచ్చు లేకపోతే నీట్ అవ్వచ్చు లేదా ఏదైనా సరే చదువు ఫినిష్ చేసుకునే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అవన్నీ కూడా చదువు అదేండి చదువు చదువుకునే వాళ్ళకి మంచి ర్యాంక్ రావడం మంచి యూనివర్సిటీలో సీట్ రావడం అలాగే ఫారెన్ కూడా వెళ్ళి చదువు ఇచ్చా కానీ ఉద్యోగం ఇచ్చి వెళ్ళడం అలాగే ఉద్యోగస్తులకు కూడా అటు శని బలం పరిపూర్ణంగా ఉంది గురుబలం కూడా బాగుంది కాబట్టి వారికి మంచి ఉన్నత ఉద్యోగం వస్తుంది అయితే వాళ్ళకి ప్రమోషన్స్ రావడం లేదంటే శాలరీ హైక్ రావడం మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయండి కాబట్టి ఏం ఆలోచించక్కర్లేదు కానీ ముఖ్యంగా మిథున్ రాశి అధిపతి బుధుడు అండి బుధుడు అంటేనే గ్రీన్ కలర్ గ్రీన్ అంటేనే నేచర్ చూడండి ఇన్ని మ్యాట్లు అంటారు మరి గ్రీన్ మ్యాట్ మీద ఎందుకు చేస్తున్నారు అదే మేడం సో నేచర్కి దగ్గరగా ఉంటేనే గ్రీ గ్రీనే కాబట్టి గ్రీన్ మ్యాట్ అండి సో నేచర్తో మమైకమై ఉండిపోగలిగిన రాసులు రెండే ఒకటి మిథున్ రాశి అధిపతి బుధుడు ఒకటి కన్యా రాశి అధిపతి బుధుడు సో వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే వాళ్ళకి క్రియేటివిటీ ఇంటెలిజెన్స్ లాజిక్ అవి మూడు ఆల్రెడీ బైబర్తే ఉంటాయి వాళ్ళకి అలాగే వ్యాపార కుశలత హాస్యం బుద్ధుడే హాస్యం అండి చాలామంది ఏంటంటే కొంతమంది ఫైటింగ్ ఇష్టం ఉంటుంది కొంతమందికి ఏదో రొమాన్స్ ఇష్టం ఉంటుంది లేకపోతే కొంతమందికి ఇంకేమైనా ఇష్టం కానీ కొంతమంది హాస్యం కూడా ఇష్టం ఉంటుంది అంట హాస్యం పండించగలిగిన హాస్యాన్ని ఇష్టపడినా కూడా అదంతా కూడా బుధుడికి సంబంధించిన గ్రహాన్ని సో విట్టిగా ఉంటారు వాళ్ళు మిథున రాశి వారు కానీ కన్యా రాశి వారు కానీ కాబట్టి నేచర్కి దగ్గరగా ఉండే రాశి మిథున్ రాశి కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బందులు ఉండవు వాళ్ళు లౌక్యం బాగా తెలుసు నైన్టీ పర్సెంట్ కలిసిపోగలుగుతారు పర్సెంట్ అందరికీ లౌక్యం అనేది ఒకటే రాదండి అందరికీ తెలివితేటలు ఉంటాయి అందరికీ మంచి నాలెడ్జ్ ఉంటుంది లౌక్యం ఎవరైతే బాగా తెలుస్తుందో వాళ్ళు బాగా సక్సెస్ అవ్వగలుగుతారు సో అది మిథున రాశికి పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు సో సంతాన పరంగా ఎలా ఉంది సార్ ఖచ్చితంగా లాభస్థానం ఎందుకంటే పంచమ స్థానం సంతాన స్థానం ఎవరికైనా సో పంచమ స్థానాన్ని లాభస్థానంలో ఉన్న గురువు సప్తమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మిథున్ రాశి వారికి వ్యాపార పరంగా వ్యాపార పరంగా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం చెప్పుకున్న శని బాగుంది గురువు బాగున్నాడు కాబట్టి గురువు మెయిన్ ఆర్థికానికి ధనకారకుడు కూడా గురువు అండి ఎవరికైనా సరే ధనం బాగుండాలంటే మామూలుగా ద్వితీయ స్థానం ద్వితీయ స్థానం అంటే స్థానం నేత్రస్థానం వాక్స్థానం ధనస్థానం అంటారు అందులో ఒక స్థానం ధనస్థానం ఆ ద్వితీయ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు ద్వితీయ స్థానంలో ఏ గ్రహం ఉన్నారు ద్వితీయ స్థానాన్ని ఏ గ్రహం చూస్తున్నాడు ద్వితీయ స్థానాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అని చూస్తాం కానీ ఇవన్నీ పక్కకు పెడితే జస్ట్ గురువు అనే గ్రహం జాతకంలో ఎక్కడున్నాడు అని చూస్తే ధనం ఎంత ఉంటుందని చెప్పేసేవాడు అంటే ధనం లోవా మీడియమా చాలా బాగుంటుందా అనేది సో అలాంటి ధనకారకుడైన గురువే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఇంకా ఎటువంటి పరిహారాలను పాటిస్తే మరింత యోగ్యదాయకంగా ఉంటుంది ప్రస్తుతం వీరికి చతుర్థ స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి ఆ ఒక్క గ్రహం కొంచెం మీడియంగా ఉంది కాబట్టి వినాయకుడిని వీళ్ళు ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది వీలైతే ప్రతి బుధవారం ఉపవాసం ఉంటే మంచిది ఆ వీలైతేనే ప్రతి బుధవారం వినాయకుడు గుడికి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేస్తే మంచిది ప్రతి ప్రస్తుతం ప్రతి బుధవారం ఉపవాసం ఉంటే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎటువంటి పూజా కార్యక్రమాలు చేసుకుంటే వాళ్ళకి మరింత యోగదాయకంగా ఉండబోతుంది అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం సంతానం వివాహం విదేశీయానం ఆరోగ్యం ఐశ్వర్యం వ్యాపారం వీటన్నిటి కొరకు గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందొచ్చు